మెదక్ జిల్లా తూప్రాన్లో మున్సిపల్ పట్టణ కేంద్రంలో శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ దేవాలయ 16వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయిబాబా సంస్థాన్ నిర్వాహకులు ఎనరెల్లి సాయిబాబా ఆధ్వర్యంలో ఉదయం బాబాకు పంచామృతాభిషేకం, మంగళహారతులు, అనంతరం మహా అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం ఎనరెల్లి సాయిబాబా మాట్లాడుతూ, ఈ సాయిబాబా సంస్థాన్ దేవాలయం మే 2, 2007లో దళిత సంకల్పంతో వెలసిన సాయిబాబా ఈరోజు కులమతాలకు అతీతంగా కొంగు బంగారంగా అందరికీ ఆశీర్వాదం అందిస్తూ సుఖ సంతోషాలను, శాంతిని ప్రసాదిస్తున్న తూప్రాన్ సాయిబాబా సంస్థాన్ మందిరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎనరెల్లి సాయిబాబా దంపతులు, తూప్రాన్ తాజా మాజీ సర్పంచ్ చిటిమిల్ల శివమ్మ, సీనియర్ జర్నలిస్ట్ సిఆర్ జానకీరామ్ గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పూర్ణరాజు గౌడ్, తూప్రాన్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గైనిబైడి భాస్కర్ గౌడ్, బీసీ నాయకులు గడ్డం ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేవాలయము మే 2, 2007 ప్రారంభోత్సవము శ్రీ పుష్పగిరి పీఠాధిపతి భరత నరసింహస్వామి గారి స్వర్ణాస్తారులతో ప్రారంభించబడి ఈ సుఖకృత నామ సంవత్సరం ఈరోజు మంగళవారం 16వ వార్షికోత్సవము జరుపుకోవడం జరుగుతుంది. ఒక దళిత సంకల్పంతో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఒక షెల్టర్ కింద ఏకమై ప్రార్థనలు స్వీకరించి మనశ్శాంతి పొందాలనే ఉద్దేశంతో చేశాము. ఇది కేవలము మంచి సదుద్దేశంతో చేసిన మందిరము. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, పెళ్లిలు అవుతున్నాయి. ఇంతకు మునుపు మన నర్సారెడ్డి బీఫామ్ HMLA ఇక్కడ బీఫామ్ పెట్టి, అప్పుడు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఉండే, ఇక్కడ బీఫామ్ పెట్టి ఆయన పోయిన తర్వాత విజయరథం పట్టింది ఆయనకు, బ్రహ్మరథంతో బయటికి గెలిపోతూ వచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ దేవాలయం మొదలుపెట్టినప్పుడు 5 సంవత్సరాల కరువు ఉండింది ఈ ఊరిలో. 2004 వరకు 2004లో బోర్ వేసినప్పుడు ఒక చుక్క నీళ్ళు లేవు. 2005లో ఇంకా ఏం చేయాలనుకున్నాం. 2006లో కొంచెం వర్షం చురువైంది. 2007 ఇనాగ్రేషన్ టెంపుల్ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత చెరువు ఆబాదైంది. తర్వాత 2008, 2010 వరకు మళ్ళీ కరువు తూప్రాన్లో. 2014 ఎప్పుడైతే కేసీఆర్ గారి ప్రభుత్వము, ఆయన పుణ్య పురుషులు, పుణ్య దంపతులు వాళ్ళు హరితహారం ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేశారో అప్పటి నుండి ఇప్పటి వరకు నీళ్లకు కరువు అనేది లేదు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడుకున్నా, ఏం మాట్లాడుకున్నా నిజాము బాబా సమక్షంలో చెప్పడం ఇది ధర్మం. ఈరోజు అప్పుడు జంతువులు బయటికి తిరిగే రోడ్ల మీదకి వచ్చిన జంతువులు మళ్ళీ అడవిలోకి పోవాలన్నాడు, ఆ విధంగా జరిగింది. ఈరోజు నీళ్ళకి ఎటువంటి కరువు అనేది ఏర్పడలేదు. ఇక ఎర్రవెల్లలో కూడా ఈ బాబా, ఈ గ్రామంలో గెలిచిన బాబా, దళిత సంకల్పంతో గెలిచిన బాబా, ఈ దళిత సంకల్పంతో గెలిచిన బాబా అయినప్పటికీ ప్రతి గ్రామం నుండి ఈరోజు దేశ విదేశాల వరకు ఈ బాబా ప్రతి గ్రూప్లో వెళ్తుంది. ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేర్చినను. అది మీ అందరికీ మాకు ఇచ్చిన కృషి, ఆశాఫలము, ఆశీర్వాదము. ఊరు వాళ్ళు కానీ చిన్నలు పెద్దలు బలము అందరూ ఇదే, మళ్ళీ రేపు రాబోయే 17వ సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంత ఘనంగా చేసుకుందామని